ఖైదీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్నాము. 25th ఈ నెల 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. సో ఆబ్వియస్గా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ అన్నదమ్ములు ఇద్దరు చిత్రాలంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ అలా ఉంటాయి, పాత్రలు అలా ఉంటాయి, అలాగే ఆ చిత్రాలని మనకి ఇక్కడ అందించాలన్న తపన కూడా వాళ్ళలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే వీ ఆల్ లవ్ దీస్ బ్రదర్స్ యాక్చువల్గా. సో సూర్య గారు అండ్ కార్తీ గారు. అయితే ఈసారి కార్తీ గారు ఒక ఖైదీగా మన ముందుకు రాబోతున్నారు. ఈ ఖైదీకి సంబంధించి చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అందుకని ఇలాంటి ఒక స్పెషల్ మూవీని మన ముందుకి 25th ఈ టీం తీసుకురాబోతోంది. సో శ్రేయస్ ఈటీ ప్రెజెంట్స్ ఖైదీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పాడ్ బై లాట్ మొబైల్స్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ మైరోన్ హోమ్స్ అండ్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అండ్ వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని తెలుగులో మనకి అందిస్తున్నారు సత్యసాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ గారు. అలాగే లోకేష్ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది అండ్ శామ్ సిఎస్ గారు ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ని అందించడం జరిగింది. ఈ సినిమా గురించిన మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు బ్యూటిఫుల్ సాంగ్స్తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సింగర్స్ రెడీగా ఉన్నారు. సో ఆలస్యం చేయకుండా వాళ్ళని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. స్వరాగ్ అండ్ హరి. శ్రేయస్ ఈటీ ప్రెజెంట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఖైదీ. ఖైదీ అనగానే ఖైదీ ప్రవేశించేశారు ఇక్కడికి. లెట్స్ వెల్కమ్ అవర్ ఖైదీ కార్తీ గారు హియర్ అండ్ అఫ్ కోర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ మరొకసారి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఈ టీమ్ని విష్ చేయడానికి వచ్చేసినటువంటి మా స్పెషల్ గెస్ట్లందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. శేష్ గారు, వెల్కమ్ యూ టు ద ఈవెంట్ అండ్ ప్రసాద్ గారికి, ఠాగూర్ మధు గారికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అఫ్ కోర్స్ మా కార్తీ ఫ్యాన్స్ అందరికీ మరోసారి వెల్కమ్. మా కార్తీలాగే కార్తీ ఫ్యాన్స్ కూడా ఎంత మంచోళ్ళు అంటే నాకు తెలుసు. మీరందరూ చాలా ఓపిక్గా చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, పేషెన్స్గా వెయిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా చాలా పేషెన్స్తో ఉన్నందుకు. మీ అందరికీ తెలుసు ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి అండ్ చక్కగా ఖైదీ తెలుగులో 25th గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి అండ్ కార్తీ గారి ఫ్యాన్స్కి హాయ్, గుడ్ ఈవినింగ్. ఈ సినిమా గురించి ముందు చెప్పాలంటే మీరు చూస్తేనే అర్థమై ఉంటుంది, ఇట్స్ అన్ యాక్షన్ థ్రిల్లర్ కానీ దీంట్లో ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ క్వోషెంట్ ఉంది. అదే ఆ ఖైదీ తాలూ క్యారెక్టర్కి డ్రైవింగ్ ఫోర్స్. ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది, ఒక క్లోజర్ ఉంటుంది. అండ్ మేజర్గా ఈ సినిమా ఒకే ఒక రాత్రిలో జరిగే కథ. ఈ సినిమాలో పాటలు లేవు, హీరోయిన్ లేదు, కానీ దాని గురించి మీరేం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఇటీవల రిలీజ్ అయిన ఎవరు లాంటి సినిమాలు కూడా అడివిశేష్ గారు ఇక్కడ ఉన్నారు. హాయ్ సార్. సో యా, ఆ సినిమాలు ఆడాయంటే దాంట్లో దానికి మేజర్ కారణం కథ, కథనం, దర్శకత్వం. దాన్ని అద్భుతంగా అందించిన లోకేష్ కనకరాజు గారిని ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేసి తీరాలి. హీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ విచ్ యూ కెన్ సీ ఇట్ ఆన్ స్క్రీన్. అండ్ మేజర్గా ఇంకా అందరి క్యారెక్టర్స్ కూడా ఇందులో ప్యారలల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నారాయణ్ గారు అండ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ మీరు చూసిన ఇది ఆ కాలేజ్ పిల్లల ఎపిసోడ్, ఎవ్రీ ఎపిసోడ్ ఇస్ వెరీ స్ట్రాంగ్లీ రిటర్న్ అండ్ ద స్క్రీన్ ప్లే ఇస్ వెరీ టైట్. 2 hours 20 minutes మీకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. సో అండ్ కార్తీ అన్న గురించి నేను ఇక్కడ చెప్పి తీరాలి, బికాజ్ నా మొట్టమొదటి పాట ఆవారాలో ఏదో అలజడే నన్ను పిలిచే కళ్ళే దాటి కలలే నడిచే, అదే నా మొట్టమొదటి పాట. ఆ పాటతో నేను టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాను. సో అండ్ ఇప్పుడు అదే కార్తీ అన్న సినిమాకి నేను మాటలు రాస్తున్నాను, దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. బిఫోర్ ఐఎమ్ డైలాగ్ రైటర్ ఆర్ లిరిసిస్ట్ ఆర్ యాక్టర్, ఐఎమ్ ఎ క్రేజీ ఫ్యాన్ ఆఫ్ కార్తీ అన్న. సో మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను ఫర్ దిస్ దివాలి టు బ్లాస్ట్ ఇన్ థియేటర్స్. అప్పుడు పాత ఖైదీ చిరంజీవి గారిని సుప్రీం హీరో చేస్తే కార్తీ అన్నని సూపర్ హీరో చేయాలి, అది మీ చేతిలోనే ఉంది. కమ్ టు ది థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. లవ్ యూ ఆల్ కార్తీ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రాకేంద్ర మౌళి గారు. ఓకే, దట్ వాస్ వెరీ క్విక్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ స్పీచ్ బై రాకేంద్ర మౌళి గారు. యాక్చువల్లీ ఇప్పుడే పర్సనల్గా చెప్పాను, నాకు చాలా బాగా నచ్చిందని పబ్లిక్గా ఇప్పుడు చెప్తున్నా. రియలీ 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 లవ్డ్ ఇట్. హాయ్. ఓకే, ఆ హ్యాండ్ కప్స్ అక్కడే రెస్పాన్స్ ఇక్కడ మీకు తెలిసిపోతుంది లైఫ్గా కార్తీ గారు. సీరియస్లీ వండర్ఫుల్ మీ స్పీచ్, మళ్ళీ మేము వింటాము. ఇప్పుడు కార్తీ గారి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో చూద్దాం. ఇక్కడ ఇక్కడే ఉన్నారంట, ఫస్ట్ చేయొద్దారు. ఇక్కడ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా కార్తీ గారికి? కార్తీ అన్నా, ఇక్కడ ఇక్కడ ఐ లవ్ యు అన్నా. అంతేనా?
థ్యాంక్ యూ. అమ్మో ఒక్క నిమిషం, ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు భయం వేస్తుంది, మైక్ ఇవ్వకపోతే ప్రాబ్లంగా ఉంది. ప్లీజ్ చెప్పండి. ఇక్కడ కార్తీక్ అన్న అభిమానులందరికీ దీపావళి అడ్వాన్స్ శుభాకాంక్షలు. దీపావళి వస్తుందంటే ఈ ఖైదీ బ్లాక్ బస్టర్. ఎట్లయితే మన అన్నయ్యని కూడా ఏ విధంగా మనం ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గౌరవించామో అదేవిధంగా ఈ తమ్ముడిని కూడా బ్లాక్ బస్టర్గా మనం అన్నయ్యని ఏ విధంగా అయితే మనం దీవించామో, అన్నయ్య ఎవరు? ఎస్, ఆ అన్నయ్యని ఎలా దీవించామో ఈ తమ్ముడిని కూడా రేపు దీపావళికి బ్లాక్ బస్టర్ చేయాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఖైదీ బ్లాక్ బస్టర్ అనిపించాలి. కాదు, చేతులు అయితే అందరు ఎత్తుతున్నారు, కానీ నాకు ట్రైలర్లో కార్తీక్ గారు చెప్పిన డైలాగ్ ఎవరన్నా చెప్తారా? వాళ్ళకే మైక్ ఇస్తాను, ఆయన చెప్తారంట. ఓకే. ఏంది చస్తామని భయమేస్తుందా సార్? చావుకు ఎదురెళ్ళి చావాలి కానీ ఇలా భయపడుతూ కాదు సార్. ఇంకా ఇప్పుడు ఏమయ్యాయి మీ చేతులు? షార్ట్ కట్ చేశారా మీరు, చెప్పండి. ఓ, మీరు నన్ను చూడలేదు కదా జైల్లో, నేను ఇంతకుముందు ఏం చేసేవాడిను, ఇప్పుడు చూద్దరుగా రండి. చూడాలంట. ఓకే, సో యా, ఖైదీ ట్రైలర్ ఎలా అనిపించింది? వణకం సార్, కార్తీక్ సార్, నలైరికా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చాలా 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 ఇష్టంగా మిమ్మల్ని ఎప్పటి నుంచో ఈ ఇట్లా చూడాలని అనుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ చిన్నబాబు సినిమా చాలా మంచి హిట్ అయింది, అట్లాగే ఈ సినిమా కూడా చాలా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను సార్. హ్యాపీ దివాళీ. సో ఒక హీరోయిన్ లేదు, ఒక పాట లేదు, డ్యూయెట్ లేదు, బట్ స్టిల్ స్టోరీ చాలా చాలా యునో మంచి గ్రిప్పింగ్గా ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు లోకేష్ కనగరాజు గారు. అండ్ డెఫినెట్గా మీలాంటి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ మీద ఉన్న నమ్మకంతోనే కార్తీక్ గారు ఇలాంటి వండర్ఫుల్ స్టెప్స్ తీసుకుంటున్నారు ఆయన కెరియర్లో అని చెప్పాలి. అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కార్తీక్ గారు ఫర్ ద ఫిల్మ్. ఓకే, సో ఇప్పుడు శ్రేయస్ ఈటీ ప్రెసెంట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఖైదీ, powered by KLM Fashion Mall, Myron Homes and Lot Mobiles. Today's event is organized by Shreyas Media, South India's one and only movie promotional agency. And ippudaithe kontha mandi guests on stage pike invite cheddam team ni wish cheyadaniki. Varlo munduga let me welcome our darling successful producer Prasad garu on stage. BVSN Prasad garni bouquet tho swagatinchavalsinduga KK Radha Mohan garni request chestu stage pike invite chestunnamu. Alage inkoka successful producer ni kuda stage paina join avalsinduga Tagur Madhu garni రిక్వెస్ట్ చేస్తున్నాము, సాదర ఆహ్వానం పలుకుతున్నాము ఆన్ స్టేజ్. అలాగే ఫిల్మ్ ఛాంబర్ ఎక్స్ ప్రెసిడెంట్ పూర్వి రాజు గారిని కూడా సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. ప్రసాద్ గారిని విషెస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. కార్తీక్ గారి గురించి చాలా చాలా ఉందో చెప్తానికి. ఆయన ఫస్ట్ నుంచి కూడా ప్రతి సినిమా కూడా మన తెలుగు ప్రజలందరికీ చాలా దగ్గరికి వెళ్ళి తమిళ్తో ఈక్వల్గా తెలుగులో కూడా మనకు బాగా పాపులర్ అయిన హీరో కార్తీక్ గారు. ఆల్ ది బెస్ట్ అండి. సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నా. టైటిల్ అన్నీ హిట్లు, ఇది కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ పిక్చర్ తమిళ వెర్షన్ ప్రొడ్యూసర్స్ ఎస్ఆర్ ప్రభు గారికి మరియు
కేకే రాధమోహన్ గారికి ఈ పిక్చర్ పెద్ద సక్సెస్ తీసుకు రావాలని, అలాగే హీరో కార్తిక్ గారికి కూడా పెద్ద సక్సెస్ రావాలి దివాళీకి అని మనస్ఫూర్తిగా గుడ్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఓకే, సో ఖైదీ ఈ నెల 25వ తేదీన రిలీజ్ కాబోతోంది. దీపావళి పండుగని ముందే తీసుకొచ్చేస్తున్నారు. చక్కగా ఫ్యామిలీ అందరితో కలిసి చూడదగ్గ చిత్రంగా, ఒక మంచి ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్తో పాటు, మంచి యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు మంచి థ్రిల్లర్గా మన ముందుకు రాబోతోంది. అండ్ ఈ సినిమాలో ఖైదీగా కార్తీ గారి తర్వాత ఇంచుమించుగా అంత ఈక్వల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఒకటి ఉంది. సో దాట్ ఈస్ నరేన్ గారు. హియర్ వీ హ్యావ్, లెట్స్ వెల్కమ్ నరేన్ గారు ఆన్ స్టేజ్. హీరోగా ఎన్నో చిత్రాలు చేస్తూనే మళ్ళీ ఆర్టిస్ట్గా, యాక్టర్గా కూడా ఎన్నో మంచి మంచి పాత్రల్లో మనకు కనిపిస్తూ వస్తున్న నరేన్ గారు ఈ సినిమాలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ట్రైలర్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. నౌ రిక్వెస్టింగ్ నరేన్ గారు టు స్పీక్. అందరికీ నమస్కారం. నాకు తెలుగు బాగా రాదు, అందుకు నన్ను క్షమించండి. నెక్స్ట్ టైం నేను డెఫినెట్లీ తెలుగులో మాట్లాడతాను. సో ప్లీజ్ లెట్ మీ సే ఫ్యూ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ నౌ, బీయింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. And me being here, there are three people behind it. The first person being Karthi, brother. And brother, enough fans, brother. Love it. Love you. And then we have our producer, S.R. Prabhu, and our director, Lokesh. So for me, when we were young, Telugu cinema's face is always Chiranjeevi Garu. So having watched his films, then of course all the later, the young stars, I understand that Telugu cinema has changed so beautifully and beautiful films are being made. And this is the right time for a film like Khaidi. I play a police officer in the film. This has been a beautiful experience. This is a content driven film with a mass appeal, with a mass hero like Karthi. So very happy to be part of Khaidi, and I hope, brother, with all these fans, definitely it has to be a big hit, brother. So thank you very much, and thank you fans for the support. Thank you. Thank you so much, Naren garu. Requesting you to please stay back on stage. And Dream Warrior Pictures, Tamil lo ee chitranni nirminchinatuvanti Dream Warrior Pictures adhineta SR Prabhu garini sadharanga vedik paiki aahvanistunnamu. అండ్ ఇవాళ మా ఈ ఈవెంట్ స్పాన్సరర్స్లో ఒకరైన మైరన్ హోమ్స్ అధినేత యువరాజ్ గారిని స్టేజ్ పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలుగు సినిమా ట్రెండ్ని రీసెంట్ టైమ్స్లో అద్భుతంగా మార్చిన వారిలో ముందు వరుసలో ఉంటారు అడవిశేష్ గారు అని చెప్పొచ్చు. ఇలాంటి ఎన్నో మంచి థ్రిల్లర్స్ అండ్ డిఫరెంట్ స్టోరీస్ని మనకు అందించిన శేష్ని ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే, ఖైదీని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ అవర్ ఓన్ కార్తి గారు ఆన్ స్టేజ్. రిలయన్స్ నుంచి శ్రీధర్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే పిఆర్ఓ బిఏ రాజు గారిని కూడా స్టేజ్ పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక గ్రూప్ ఫోటో ఆప్ ఫర్ ద మీడియా.
Okay, so firstly requesting SR Prabhu garu to speak. Andariki namaskaram. Thank you so much to everyone for being here, and thank you Radha Mohan garu for taking up this film, and thank you Kathiana for doing this, and Naren garu, someone who has been doing lead roles, accepting to do a film is a great thing, and thanks for doing this thing. Thank you so much, and thank you so much Adhishesh garu for coming and supporting the film. So the movie has come out really good, and hope you will enjoy this film on screens, and wish you all at once happy Diwali. Thank you. That's it. So short and sweet. Thank you so much, Prabhu garu. Okay, so Bengal Tiger, Pantham Lanti super hits ni manaku andinchina producer Radha Mohan garu kaidi ni telugu lo andistunnaru. Now requesting him to speak. బెంగాల్ టైగర్ పంతంతో నా పేరు ఉంది. ఇప్పుడు ఖైదీతో పేరు కొంచెం అందరికీ బాగా తెలియాలనుకుంటున్నాను నేను. ఈ సినిమా ఒక కొత్త తరహా సినిమా. అందరూ ప్రతి వాళ్ళను ఒక చేంజ్ కావాలనుకుంటున్నారు. అలాంటి చేంజ్ ఉన్న సినిమా అన్నమాట ఇది. దీంట్లో ముందే చెప్పాము, రొమాన్స్ లేదు, సాంగ్స్ లేవు, కానీ మిమ్మల్ని 2 గంటల 20 నిమిషాలు అలాగే థియేటర్లో కట్టిపడేస్తుంది. అలాగే ఫాదర్ డాటర్ సెంటిమెంటు చాలా బాగుంటుంది. సో అందరు ప్రేక్షకులు చూడగలిగిన సినిమా అన్నమాట. పిల్లలు, పెద్దలు, యూత్, ఎవ్రీబడి. సో అందరూ ఈ సినిమా 25th దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నాం. అందరూ దీన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీరందరూ ఓ వేసుకుంటే శేష్ మాట్లాడేస్తారు. ముందుకెళ్ళాలా? డైరెక్షన్ చేస్తుంటా. హే గైస్, వాట్స్ అప్? థ్యాంక్స్ టు రాధామోహన్ గారు, ప్రభు గారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కార్తీ గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్ యాజ్ అ గెస్ట్. చిన్న చిన్న జర్నీ చెప్తానండి. ఆవార సినిమా వచ్చినప్పుడు నేను బ్లాక్ టికెట్ కొనుక్కొని వెళ్ళాను ఆవార సినిమాకి. సో యునో ఐ థాట్ ఇట్స్ సచ్ అ వెల్ మేడ్ ఫిల్మ్, అండ్ ఐ వాంటెడ్ టు డూ ఫిల్మ్స్ లైక్ పరుతు వీర్, అండ్ ఐ వాంట్ డూ ఫిల్మ్స్ లైక్ ఆవార. అండ్ టుడే నేను ఒక ఆడియన్స్ మెంబర్కి ఇక్కడికి వచ్చాను. జెన్యున్గా చెప్తున్నా, ఫ్యూ డేస్ బ్యాక్ నాకు యాక్చువల్లీ ఈ సినిమాతో సంబంధం లేదు. ఫ్యూ డేస్ బ్యాక్ ఈ ట్రైలర్ చూసి నాకు అద్భుతంగా నచ్చింది అనమాట. సో ఇమ్మీడియట్గా ట్రైలర్ గురించి ట్వీట్ చేయడం, అరే ఈ డైరెక్టర్కి నేను సూపర్ ఫ్యాను, హీరో భలే చేశారు, ట్రైలర్ సూపర్ ఉంది అని నేను వేస్తే, ఏ బాస్ బాగున్నారా, మీ ట్రైలర్ మా ట్రైలర్ మీకు నచ్చిందట, వాంటి కంబై అన్నారు. సో దట్స్ వై ఐమ్ హియర్. సో మీ అందరికీ ట్రైలర్ ఎలా నచ్చిందో నాకు కూడా అలా నచ్చింది. సో మీ అందరితో పాటు నేను ఫస్ట్ డే ఫస్ట్ షో అనమాట, విల్ బీ వాచింగ్ దిస్. సో మై వెరీ బెస్ట్ విషెస్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు కార్తీ గారు అండ్ ప్రభు గారు అండ్ రాధామోహన్ గారు ఆన్ దిస్ వాట్ లుక్స్ లైక్ దిస్ మ్యాసివ్ దివాళీ ఆఫరింగ్. తర్వాత కలిసి కంగ్రాచులేట్ చేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు. ఓకే, ఇప్పుడు మన డియరెస్ట్ అండ్ లవింగ్ ఖైదీ మాట్లాడేస్తారు కార్తీ గారు. థ్యాంక్ యూ అందరికి నమస్కారం. లవ్ యూ గైస్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్స్కి వచ్చిన గెస్టులు థ్యాంక్ యూ. ప్రసాద్ గారికి, మధు గారికి, మిగతా ఫ్రెండ్స్లందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళకి, ఖైదీ సినిమా మళ్ళీ మీ మీద నమ్మకంతో తీసే ఒక సినిమా. కాకి సినిమా వచ్చేటప్పుడు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాను. అలాంటి ఒక సినిమా దొరకడం చాలా కష్టం. ఒక ట్రూ స్టోరీ, అది తీసే విధం కానీ, ప్రెసెంట్ చేసే విధం కానీ మీరందరూ బాగా ఆదరిస్తారు. చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆ కాకి సినిమా నాకు ఇంకో అడ్రస్ అయిపోయింది ఆ సినిమా. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి ఒక రా సినిమా తీయాలని ఒక ఆశ. అప్పుడే ఈ లైన్ వచ్చింది. ఈ డైరెక్టర్ దీని ముందు నగరం సినిమా చేసే డైరెక్టరు, ఏదో ఒక చిన్న లైన్ అని చెప్పాడు. ఒక చిన్న లైన్ మీరు వినండి, నచ్చుతుందా అని చెప్పండి అన్నారు. నేను విన్న తర్వాత ఇది ఎక్కువ ఒక పెద్ద ఒక హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ లాగా అనిపించింది. సో ఐ ఫెల్ట్ దిస్ కెన్ బీ బికమ్ బిగ్గర్ దెన్ వాట్ దే ఆర్ ఇమాజినింగ్ ఇట్ టు బీ, అండ్ ఐ సెడ్ వీల్ డూ ఇట్. సో వాళ్ళందరికీ షాక్, నిజంగానా ఇది హీరోయిన్ లేదు, సాంగ్స్ లేదు,
హ్యూమర్ ట్రాక్ ఏం లేదన్నారు. అదే ఈ సినిమాకి పెద్ద పబ్లిసిటీ అవ్వబోతుంది, మీరు అందరూ చూడండి చెప్పాను. అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ చాలా హ్యాపీ, హీరోయిన్ లేదంటే. సో సాంగ్స్ లేదు, సాంగ్స్ లేదంటే ఎక్స్ట్రా ఖర్చులు లేదు. బట్ దీనిలో ఎగ్జైటింగ్ విషయం ఏంటంటే ఈ ప్రెజెంటేషన్, ఆ సినిమాలో ఉన్న థ్రిల్ మూమెంట్స్ కానీ, దీనిలో మనం తీసే యాక్షన్ కానీ, లారీ మీద యాక్షన్, లైవ్ స్పీడ్లో యాక్షన్. ముందు చెప్పారు మ్యాడ్ మ్యాక్స్ సినిమాలోనే లైవ్ స్పీడ్లో యాక్షన్ చేస్తారని, మనం కూడా ట్రై చేద్దామని ట్రై చేద్దాం ఈ సినిమాలో. అండ్ ఈ కెమెరామెన్ వర్క్ కానీ, కాకి సినిమాలు చేసిన సేమ్ సత్యన్ సూర్యన్ కెమెరా వర్క్ చేశాడు. ఈ డైరెక్టర్ గారు టీం మొత్తమే ఒక ఎగ్జైటెడ్ యంగ్స్టర్స్ టీమ్, ఏదో ఒక ప్లే గ్రౌండ్లో వెన్ దే ప్లే హౌ ఎగ్జైటెడ్ దే ఆర్, అలా తీశారు సినిమా. సో ఐ థింక్ అద్విశేష్ ఇస్ బీయింగ్ హియర్ ఇస్ సో యాప్ట్ ఫర్ దిస్ ఫిల్మ్, బికాస్ వి బోత్ ఆర్ లివింగ్ ద సేమ్ డ్రీమ్. వీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ యూఎస్, we wanted to be in films and now we're getting to make films anedi, it's a real blessing for both of us. So I think we met Upuri shooting appudu Paris lo kaldam, and after a long time a meeting, and I'm so happy for him, the way he's grown, that kind of films he's doing, it's so beautiful. And I think Adhisesh is also one of the reasons ee cinema telugu teeskravadaniki. You proved that audience love any kind of film, and good film will always be received well. సో ఈ సినిమా దీవాళికి మీ ముందు రాబోతుంది. ఇట్స్ నాట్ జస్ట్ అన్ యాక్షన్ ఫిల్మ్, ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది. ఒక 10 ఇయర్స్ జైల్లో నుంచి బయటకు వచ్చిన ఒక ఖైదీ, ఆ ఖైదీకి ఒక కూతురు ఉంది, ఆ కూతురు మొహం కూడా చూడలేదు అప్పటి వరకు. సో ఇన్ 4 అవర్స్, ఒక రాత్రిలో జరుగుతున్న స్టోరీ, ఈ 4 అవర్స్లో ఎలాగైనా అమ్మాయి మొహం ఒక్కసారి చూడగలమా అన్నది అతని ఫీలింగ్. అది చూడడం అంత కష్టం, అంతమంది బ్లాక్స్ ఉన్నాయి సినిమాలో. సో ఎలా ఇది జరగబోతుంది, ఆ 4 అవర్స్లో జరుగుతున్న విషయం ఏంటి, దాన్ని మొత్తం థ్రిల్లింగ్గా ప్రెసెంట్ చేశారు. అండ్ ద వే ఐ లుక్ అట్ ఇట్, ఒక ఇట్స్ అన్ అటెంప్ట్ టు లివ్ అ హాలీవుడ్ డ్రీమ్ అని చెప్పవచ్చు. లైక్ హౌ వీ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్స్, వీ హవ్ ట్రైడ్ సంథింగ్ లైక్ దట్, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇండియన్, వెరీ వెరీ సౌత్. మన తెలుగుకి, మన తమిళ సెంటిమెంట్కి ఎలా నచ్చుతుందో అలాంటి ఒక మాస్ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ అని చెప్పవచ్చు. So I'm looking forward to your verdict on this film. Inta pedda title manaku dorukindi, adu pedda blessing ga anipistundi. Ippudu ikkada vachin tarvata andaru cheptunnaru sir kaidi sir ani cheptunnaru, adu koncham bayam vastundi naaku. But I think we have made a worthy film. Title ki taggattu mana cinema kuda untundana naaku namakam undi, meeru kuda nachutundana namakam undi. So please do watch the film. October 25th ee cinema raapothundi. I'm so happy to share screen with my very good friend Naren garu. The beautiful actor, ఇతను ఇప్పుడు ఈ సినిమాలో ఒక స్పెషల్ టాస్క్ పోలీస్ ఆఫీసర్గా నటించారు. అండ్ వీ షేర్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్. సో ఐ థింక్ ఇది ఫస్ట్ టైం నేను ఒక యాక్టర్కి కాల్ చేసి నువ్వు ఈ సినిమా చేయాలని చెప్పింది, ఇదే ఫస్ట్ టైం, బికాస్ ఐ ఫెల్ట్ ఇట్ దిస్ క్యారెక్టర్ విల్ జస్టిఫై అండ్ ఈ సెడ్ ఎస్. సో థ్యాంక్ యూ బ్రదర్. వీవ్ గాన్ అవుట్ ఆఫ్ ద వే ఈ సినిమా, ఇలాంటి ఒక సినిమా తీసుకురావడం అంటే వీ నీడ్ ఎవ్రీబడీస్ సపోర్ట్. So that way, most importantly, me fans support chala important. So I eagerly look forward to your feedback on this film. And Shreyas Media, thank you. Every time you pull it off in very short time and make it an entertaining evening for all of us. So Anagaru Bhavunaru is getting ready for next Harigar cinema. So that will be starting very soon. So thank you for all coming here and wishing us well, and thank you all the guests and media too. Thank you so much. Paidellu jailo nunchi bayitku vachanu maatrame meeku telusu, lokal kelle mundu em chesamo meeku telledu kada sir. Thank you. Wow, thank you so much Karthi garu. Actually today we are missing our director Lokesh Kanagaraj garu here. Aina Vijay garu tho cinema shooting lo chaala busy ga undi ikkadiki raalekapoyaru, but wishing all the team members all the very best. So Kaidi 25th na raabothundi.